ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాయడంపై స్పందించారు ఎంపీ మల్లురవి. హరీష్ రావుకు లెటర్ రాసింది మూసీ బాధితుల కోసం కాదన్నారు. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాహుల్ గాంధీకి లేఖ రాశారన్నాడు. మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు మల్లురవి. బలవంతంగా పేద ప్రజల పొట్ట కొట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. మూసీపై నిర్మాణ పనులు ఇంకా స్టార్ట్ కాలేదన్నారు. డబ్బులు కూడా డ్రా చేయలేదన్నారు. కానీ అవినీతి జరిగిందని కేటీఆర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు మల్లురవి. ఈరోజు పేపర్లో హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని చట్టాలని బుల్డోజర్ కింద తొక్కిస్తున్నారు, దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది, ఏ రకంగా ఉత్తరప్రదేశ్ హర్యానా ఇతర బీజేపీ రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం జరుగుతుందో ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బుల్డోజర్ రాజ్యం జరుగుతుంది, దానివల్ల ప్రజాస్వామ్యం బుల్డోజర్ కింద పడిపోతున్నట్టుగా రాశారు. మూసీ ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం బుల్డోజర్లతోనే మూసీ నదికి రెండు పక్కల ఉన్న ఇళ్లని కూలుస్తున్నారు, ప్రజల మీదకే బుల్డోజర్లు నడుపుతున్నారని రాహుల్ గాంధీ గారికి రాయటం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిన సందర్భంలో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఈ లెటర్ రాయటం.